హద్దు దాటితే వదిలేది లేదు తప్పుడు కేసులు పెడితే చెల్లించక తప్పదు అయితే ఇలా ఖాకీలకు అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చారు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ బట్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి ఆయనపై కేసులు నమోదు చేసేందుకు కారణం కూడా ఒకటైంది ఇందుకే ఇంత దుమారం రేపేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రభుత్వం ఉండదు జమిలీ గిమిలీ అని అంటున్నారు అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు లేకపోయినా ఉండేది ఇక నాలుగేళ్ళే దాని తర్వాత మళ్ళీ మే మా ప్రభుత్వం వస్తుంది మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డిప్యుటేషన్ మీద ఆయన ఏదో మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం సప్త సముద్రాల అవతలు పిలిపిస్తాం ప్రతి పోలీస్ ఆఫీసర్ కు చెప్తా ఉన్నాం చూస్తూ ఊరుకోం చట్టం మీద చట్టం చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం ఇక తిరుపతి ఎస్పీ టార్గెట్ చేస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవి అయితే పెట్టాం తెలంగాణకు వెళ్ళిపోయినా తిరిగి తీసుకొస్తాం ఎలాగైనా మీ అంతా చూస్తాం అంటూ బెదిరించేశారు జగన్ అయితే వ్యాఖ్యలపై తిరుపతి ఎస్పీ రియాక్ట్ అయ్యారు సార్ మిమ్మల్ని ఇలా బెదిరిస్తున్నారు అని ప్రశ్నించగా ఆయన మాత్రం చాలా కూల్గా రియాక్ట్ అయ్యారు నేను పోలీస్ సర్వీస్ సంబంధించిన అధికారిని నేను నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర సర్వీస్ చేయాలని ఒక మంచి ఆశతో ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వం నన్ను ఇక్కడ అపాయింట్ చేసింది నేను తప్పకుండా చట్ట ప్రకారమే ఉద్యోగం చేయడం జరుగుతుంది అందుకే నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కేవలం ఈ కేసు విచారణ పూర్తయిందని చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది తప్పకుండా చట్ట ప్రకారం నా విధి నేను నిర్వర్తిస్తాను ఎవరెంత బెదిరించినా వారించినా అడ్డుకోవాలని చూసినా తాము చట్ట ప్రకారమే పనిచేస్తామని క్లారిటీ ఇస్తున్నారు ఈ పోలీస్ బాస్ ఎవరో ఏదో అన్నారని ఇంకెవరో ఏదో చెప్పారని తాము చట్టాన్ని మీరమని చెబుతున్నారు అయితే ఇలా పోలీసులను అధికారులను బెదిరించడం సరికాదని అంటున్నారు టీడీపీ నేత కోడు బాలసుబ్రహ్మణ్యం అసలు జగన్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఆయనకైనా తెలుసా అంటూ ప్రశ్నిస్తున్నారు మహిళలను కించపరిచే వ్యక్తులను వెనకేసుకురావటం సరికాదంటూనే అసలు పోలీసులను యథా బెదిరిస్తారంటూ మండిపడుతున్నారు ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు మీడియాలో ఆయన సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరు అంటే సోషల్ మీడియాలో మహిళల్ని అసభ్యంగా మాట్లాడేవాళ్ళు ఆయన సొంత చెల్లిని అక్క అమ్మని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎస్పీలని ఐఎస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొస్తాం సప్త సముద్రాలు దాటైనా తీసుకొస్తాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియని విషయం ఏంటంటే మిమ్మల్ని ప్రజలు ఆ సప్త సముద్రాలు దాటి విసిరేసేసారు మీరు ఆ సముద్రాలు దాటి వచ్చేదానికి ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలు పడుతుందేమో ఇదే మాటలు మళ్ళీ తూలితే చట్టపరంగా ఏం చేయాలో దాన్ని చేస్తారు మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారు మీరు అనుకుంటున్నారేమో ప్రజలు చైతన్యవంతులు ప్రజలు బుద్ధి చెప్పి ఆల్రెడీ బుద్ధి చెప్పారు ఇంకొకసారి చెప్తే పేరు చెప్పుకునేదానికి మీరు ఊరు చెప్పుకునేదానికి మీ వాళ్ళు మిగలరని తెలియజేసుకుంటూ ఎస్పీలను బెదిరించే పని పెట్టకండి ప్రస్తుత పరిణామాలన్నీ చూస్తూ ఉంటే జగన్ చిక్కులు తప్పేలా అయితే కనిపించటం లేదు ఎస్పీ మంచి మనసుతో చూసి చూడనట్టుగా వదిలేసిన ఆన్ రికార్డులో జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు న్యాయ చిక్కులు తెచ్చేలానే కనిపిస్తున్నాయి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి దామోదర్ అందిస్తారు దామోదర్ చెప్పండి ఇటు మాజీ సీఎం జగన్ ఇటువంటి వ్యాఖ్యలు అయితే ఆయనకు లా అండ్ ఆర్డర్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది అంతా తెలుసు అయినా కూడా ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అసలు ఆయన మీద ఫ్యూచర్లో ఎటువంటి కేసెస్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అప్డేట్స్ ఏంటి జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొడ నెలకొల్పడానికి తాను ఏదైతే సుబ్బరాయుడు ఎస్పీగా వచ్చినప్పటి నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నాడు అంతకుముందు అయితే గతంలో ముగ్గురు పోలీస్ అధికారులు ఎన్నికల సమయం నుంచి మారిపోయిన పరిస్థితి ముఖ్యంగా వారం పది రోజులు ఒక్కో పోలీస్ అధికారి ఇక్కడ చి ఉమ్మడి చిత్తు ఏదైతే తిరుపతి జిల్లా ఎస్పీగా పనిచేసి తర్వాత బదిలీ అయిన పరిస్థితులు కనిపించాయి ఈ నేపథ్యంలో ఏదైతే తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన సుబ్బరాయుడును ఏరికోరి చంద్రబాబు నాయుడు తిరుపతి ఎస్పీగా నియమించాడు గతంలో ఆయన ఏదైతే సుబ్బరాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడుకు ముఖ్య భద్రతాధికారిగా పనిచేశాడు అనంతపురం జిల్లాకు చెందిన సుబ్బరాయుడు నిజాయితీగా పనిచేశాడనే పేరు ఉంది అంతేకాకుండా తెలంగాణలో పనిచేసినప్పటికీ తెలంగాణలో పలు జిల్లాల్లో ఎస్పీగా పనిచేసినప్పటికీ ఎక్కడ వివాదాలకు వివాదాలకు దూరంగా ఉన్నాడు తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాడు అయితే సుబ్బరాయుడు తిరుపతికి వచ్చిన పరిస్థితి నేపథ్యంలో తిరుపతిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ కూడా చెప్పక తప్పదు ముఖ్యంగా గంజాయి మూకలు ఓవైపు అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ విషయంలో పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దీంతోపాటు అటు వైసీపీ నాయకుల ప్రభుత్వం మారినప్పటికీ వైసీపీ నాయకుల దాడులు అటు ప్రతి దాడుల మధ్య తిరుపతిలో అటు టీడీపీ దాడులు వైసీపీ దాడుల మధ్య ప్రజలు అల్లా అల్లాడిపోతున్న పరిస్థితి నేపథ్యంలో కొంత సీరియస్గానే సుబ్బరాయుడు వ్యవహరించారు ముఖ్యంగా ఈ ఈ మధ్య కాలంలో అతను వచ్చిన మూడు నెలల కాలంలో ఏకంగా పదమూడు మంది అటు పోలీసులను సస్పెండ్ చేశాడంటే మనం పరిస్థితిని అర్థం చేసుకుంటాం ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రెండు ఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి ఒకటి ముఖ్యంగా ఏదైతే ఇటు వడమలపేట మండలంలో ఒక మూడున్నర సంవత్సరాల చిన్నారిని ఒక యువకుడు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడు వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకోవడం కాకుండా హత్య ఎలా జరిగింది ఏం విషయం అన్న విషయంలో వెంటనే ఆయన దానికి సంబంధించి నిందితుడిని అదుపులో తీసుకునే విషయాలను బయటికి తెలియజెప్పాడు ముఖ్యంగా అటు మీడియాను కూడా స్వేచ్ఛగా దీంతో దీంతోపాటు ప్రతిపక్ష నాయకులు వచ్చిన వారిని వారిని కూడా మాట్లాడినిచ్చాడు గతంలో ఈ పరిస్థితి జిల్లాలో ఉండేది ఉండేది కాదు తర్వాత ఏదైతే ఏదైతే చిన్నారి హత్య అత్యాచారం జరిగిన రెండు రోజుల నేపథ్యంలో మరోసారి ఎర్రవారిపల్లెం చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపల్లెంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది ఏదైతే ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండు తో ఉన్న సమయంలో తల్లిదండ్రులు చూ తన వద్దకు వస్తున్నారనే భయం కారణంతో తన మీద అత్యాచారం జరిగింది తనపైన దాడి జరిగిందంటూ ఒక సీన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో దాన్ని వైసీపీ పెద్ద ఎత్తున అత్యాచారం జరిగిందంటూ మీడియాలో తమ సోషల్ మీడియాలో ప్రచారం చేయడము దీనిపైన పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయడము స్థానిక రాష్ట్ర నాయకులు స్థానిక నాయకులు వచ్చి దాన్ని వివాదం చేయడానికే ప్రయత్నిస్తే అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అన్న విషయాన్ని మీడియాకు తెలియజేయడం కాకుండా ఎస్పీ స్వయంగా వచ్చి ఆ అమ్మాయితోనూ సంబంధితలతోనూ మాట్లాడి విషయాన్ని బయట పెట్టాడు ఈ విషయంలో వైసీపీ కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ విషయంలో చొరవ చూపించి ముఖ్యంగా అటు విద్యార్థి సంఘాల అటుకి పంపించడం కానీ ఇటు హడావిడి చేయించడానికి కానీ ప్రయత్నించాడు అయితే ఎస్పీ సీన్ లేక దిగి మొత్తం వ్యవహారం అంతా అబద్ధము ఇది ఇక్కడ జరిగింది ఒక సీన్ క్రియేట్ చేశారో అన్న విషయాన్ని బయటకు చెప్పడంతో కొంత వైసీపీ పరువు గంగలో కలిసిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో అంతేకాకుండా ఏదైతే గంజాయి అమ్ముతున్న గంజాయి నివారణ కోసం ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా గంజా నివారణ కోసం పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తుండడం ఈ నేపథ్యంలో కూడా కొంతమంది వైసీపీ సానుభూతి అరెస్ట్ అయిన పరిస్థితి కనిపించింది దీంతోపాటు ఏదైతే సుల్లూరుపేట అదేవిధంగా తడ ఈ ప్రాంతాల్లో ఉన్న అసాంఘిక శక్తులను ఆయన తీవ్రంగా అడ్ అడ్డుకట్ట వేయగలగాడని చెప్పవచ్చు ముఖ్యంగా ఏదైతే సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి పేరిందేశం అనే గ్రామంలోకి పోలీసులు వెళ్ళడానికి కూడా భయపడేవాళ్ళు ఏదైతే దాడులు చేయడమే కాకుండా వారు ఒక ఒక రకమైన చట్టాన్ని అడ్డంగా పెట్టుకుని కేసులు నమోదు చేసే పరిస్థితి అక్కడ వైసీపీ నాయకులు చేసేవారు అయితే దీన్ని ఆయన బ్రేక్ చేయగలిగాడు ముప్పై మంది ఆ గ్రామస్తులను అరెస్ట్ చేసి వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించగలిగినాడంటే అది సుబ్బరాయుడు టార్గెట్ సుబ్బరాయుడు యొక్క సమర్థతకు నిదర్శనం అని చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నాడు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా ఆయన పెద్దగా సీరియస్గా పట్టించుకోలేదు తన పనేదో తను చేసుకుంటబోతున్నాడు ముఖ్యంగా ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి ఎలా ఉంటాడో అలాగే తన బిహేవ్ కింది స్థాయి వారితో కూడా నేరుగా మాట్లాడడమే కాకుండా ప్రతి సోమవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్లో పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలను తీసుకోవడం కాకుండా ఎక్కడైతే ల్యాండ్ గ్రాబింగ్ విషయాల్లో కూడా చాలా సీరియస్గా వ్యవహరించాడు ఈ విషయాల్లో చాలా మంది వైసీపీ నాయకులు గత ఐదు సంవత్సరాల్లో చేసిన అక్రమాలన్నీ బయటికి రావడం ముఖ్యంగా ఈ పరిస్థితి ఎక్కువగా తిరుపతి చుట్టుపక్కల ఉన్న చంద్రగిరి నియోజకవర్గ నాయకులకు ఇబ్బందికరంగా మారింది ఈ పరిస్థితుల్లోనే అక్కడ ఉన్న తాజా ఏదైతే మాజీ ఎమ్మెల్యే యొక్క ఇక్కడ జరుగుతున్న విషయాలను జగన్మోహన్ రెడ్డికి తీసుకువెళ్లడంతో భవిష్యత్తులో ఏదైతే సుబ్బరాయుడు చేస్తున్న వ్యవహారాల వల్ల పార్టీ బలపడే బలహీనపడే అవకాశం ఉందంటూ కూడా సమాచారం రావడంతోనే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా చేసి భవిష్యత్తులో మా అధికారం మారుతుంది అప్పుడు నువ్వు సప్త సముద్రాల బయట ఉన్నా కూడా నిన్ను తీసుకొని వస్తాం నిన్ను ఖచ్చితంగా టార్గెట్ చేస్తాం దండిస్తామంటూ నిన్ను శిక్షిస్తామంటూ ఆయన ఓపెన్గా మాట్లాడాడు ఏదైతే డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు సుబ్బరాయుడు పేరు మాత్రమే ఎస్పీ సుబ్బరాయుడు పేరు మాత్రమే ఆయన బయటికి చెప్పాడు మిగతా వారి మిగతా ఏడు మంది ఎస్పీలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ చెప్పాడు కానీ వారి పేర్లను ఎక్కడా ప్రస్తావించలేదు కేవలం సుబ్బరాయుడు యొక్క పేరును మాత్రమే ప్రస్తావించడం వెనక మాత్రం ఖచ్చితంగా గతంలో సుబ్బరాయుడు చంద్రబాబు నాయుడు వద్ద సిఎస్ఓగా పనిచేసిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా చేశాడంటూ కూడా చెప్పవచ్చు మొత్తం మీద దీనికి ప్రతిసందన ప్రతిస్పందనగా ఏమైతే సుబ్బరాయుడు ఏమంటున్నాడంటే తాను కూడా రాయలసీమ వాసనే తాను అనంతపురం జిల్లాకు చెందిన వాడిని ఉద్యోగరీత్యా తిను తాను ఐపీఎస్ అధికారిని కాబట్టి తెలంగాణలో పనిచేస్తున్నాను నేను కేవలం వెంకటేశ్వర స్వామి మీద భక్తితో మాత్రమే ఇక్కడికి వచ్చి సేవ చేయాలనే దృక్పథంతో ఇక్కడికి వచ్చాను ప్రభుత్వం తనకు అవకాశం ఇచ్చింది చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తున్నాను కానీ పరిధి దాటి నేను ఎక్కడా అతిక్రమించలేదంటూ కూడా ఆయన చెప్పాడు మొత్తం మీద అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన చెప్పని చెప్పకనే చెప్పిన ఒక సమాధానం చెప్పాడని చెప్పిస్తూ మీది కడప అయితే నాది అనంతపురం నేను కూడా ఇక్కడ వాడిని నాకు మీకు ఏం పెద్ద తేడా లేదు నేను చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నాను నేను ఎవరికి భయపడను నేను దేవుడు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నవాడు ఆయన దేవు ఆ దేవుడికి తప్ప ఎవరికి భయపడను అన్న యాంగిల్లో కూడా ఆయన చెప్పుకొచ్చాడని చెప్పవచ్చు మొత్తం మీద అయితే తాను రాజకీయాలకు దూరంగా ఉంటాను రాజకీయాలు మాట్లాడినట్టు కూడా చెప్పుకొచ్చాడు అయితే మొత్తం మీద అయితే గత మూడు నెలలుగా తిరుపతి జిల్లాలో మాత్రం కొంత ప్రశాంత వాతావరణం నెలకొంది ఎక్కడికెక్కడ ఏదైనా హత్య కానీ అదేవిధంగా ఏదైనా ఇలాంటి అత్యాచారం లాంటి సంఘటన చే జరిగిన వెంటనే నిందితులను వెంటనే పట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా పోలీసులను కూడా పరిగెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడైతే పోలీసులు క్రమశిక్షణ పరిధి దాటి గీత దాటి వ్యవహరిస్తున్నారో నిర్దాక్షిణంగా వారిని సస్పెండ్ చేస్తున్నారో అదేవిధంగా విధంగా కు పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద జిల్లాలో ఒక రకమైన ప్రశాంత వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో పాటు వైసీపీ చెంది నాయకులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే వారిని కాపాడుకోవడం కోసమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చెప్పాడని ఒక చెప్పాడనుకోవచ్చు మొత్తం మీద ఈ ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం కలిగించిందని చెప్పవచ్చు అయితే ఇంత జరుగుతున్నప్పటికీ అయితే స్థానిక పోలీస్ యూనియన్ కానీ అదేవిధంగా రాష్ట్ర పోలీస్ యూనియన్ ఏ ఏమాత్రం నోరుపు మెదపకపోవడం మాత్రం గమనార్హం అని చెప్పవచ్చు సర్తాజ్ థ్యాంక్ యూ దామోదర్